చిన్న వయసులోనే పళ్ళు ఎందుకు వదలవుతాయి? నోటి నుంచి చిగుళ్ళ నుంచి రక్తం నోటి దుర్వాసన పోగొట్టేది ఎలా? అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల అమరికలు, నూతన పద్ధతులు ఏంటి వివరించేందుకు మనతో పాటు పార్థ డెంటల్ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు, సూచనలు తెలుసుకుందాం. హాయ్ మేడం. ముఖ్యంగా నోటి ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? నోటి ఆరోగ్యం కాపాడుకోవడానికి ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా సింపుల్గా ఉంటాయి. అందరూ మార్నింగ్ బ్రష్ చేస్తారు, అది నార్మలే. కానీ తప్పనిసరిగా రాత్రిపూట బ్రష్ చేసుకోవడం అనేది అలవాటుగా చేసుకోవాలి. రెండోది, పళ్ళపైన ఎలాంటి ఆహారం పళ్ళపైన కానీ చిగుళ్ళలో కానీ నోట్లో కానీ మిగిలిపోకుండా చూసుకోవాలి. మూడోది, పంటికి మధ్యన ఇరికిన ఆహారాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. దాన్ని డెంటల్ ఫ్లాస్ అనే నైనాన్ థ్రెడ్ని ఉపయోగించి మాత్రమే తీయాలి. ఎలాంటి సేఫ్టీ పిన్స్ కానీ టూత్ పిక్స్ కానీ వాడకూడదు. ఈ చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటే చాలు, ఇంట్లో రోజువారీ చేసే నోటి ఆరోగ్యానికి కాపాడుకోవడానికి చేసే మెయింటెనెన్స్ అయిపోయినట్టే. ఇది చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మాత్రం చేస్తే చాలు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవడం అనేది మ్యాండేటరీగా చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకంటే 70% నోటికి సంబంధించిన సమస్యల్లో పెయిన్ అనేది కనిపించదు. పళ్ళల్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా, చిగుళ్ళల్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా, అవి సైలెంట్ డిసీజెస్. ఇప్పుడు షుగర్ వస్తుంది మనకి, షుగర్ వచ్చిందా లేదా అని ఎప్పుడో బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మనకు కనపడుతుంది. ఎందుకు? అది సైలెంట్ డిసీజ్ కాబట్టి. అలానే నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా సైలెంట్ డిసీజెస్. అవి మీకు పెయిన్ అనేది కనపడదు, కానీ లోపల లోపలే మొత్తం తినేస్తూ డ్యామేజ్ అయిపోయి చాలా కాంప్లికేషన్స్ అయ్యి నోట్లో పళ్ళన్నీ ఊడిపోయి ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి లోపల శరీరం అంతా పాకి ఇలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ వచ్చిన తర్వాత మీరు రియలైజ్ అవుతారు. అందుకే డెంటల్ చెకప్ అనేది మ్యాండేటరీగా చేయాలి. నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి, మన జీవన విధానంలో, మన డే టు డే లైఫ్లో మనకు కావాల్సిన పళ్ళు. బోన్ చేయడానికి పళ్ళు కావాలి, తప్పనిసరిగా బోన్ చేయాలి బతుకున్నంతకాలం. అలాగే చక్కగా స్పష్టంగా మాట్లాడాలి అంటే పళ్ళు కావాలి, అందంగా నవ్వాలి అంటే పళ్ళు కావాలి, అలాగే మొహం తొందరగా వృద్ధాప్యం రాకుండా ముడతలు పడకుండా ఉండాలి అంటే పళ్ళు కావాలి. ఇది ఒక సెక్టర్, అంటే మన డే టు డే లైఫ్ యాక్టివిటీస్లో మనకుండే అవసరం పళ్ళు. పళ్ళు అనేది లగ్జరీ కాదు, పళ్ళు అనేది అబ్నార్మల్ థింగ్ కాదు. సో మన మెయింటెనెన్స్ కోసం, మన నీడ్ కోసం, మన డే టు డే లైఫ్ కంఫర్టబుల్గా నడవడం కోసం మన టీత్ని, మన ఓరల్ హైజీన్ని మెయింటైన్ చేసుకోవాలి. అలాగే దుర్వాసన, నోటి దుర్వాసన ఉంటే చాలా సోషల్ ప్రాబ్లం. అది ఇటు పర్సనల్ లైఫ్లోని, అటు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా మనం ఏది కాన్ఫిడెంట్గా చేయలేం. ఇది ఒక సెక్టార్ అయితే. రెండో సెక్టార్ ఏంటి? హెల్త్. నోరు కూడా మన శరీరంలో ఒక భాగమే. ఇతర భాగాల్లో ఎలా ఇన్ఫెక్షన్స్ అయినా, పుళ్ళైనా మొత్తం శరీరం అంతా పాకుతుందో, ఆ ఆర్గాన్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోతుందో, నోట్లో ఇన్ఫెక్షన్స్ అయినా సేమ్ అంతే కదా. నోరు మాత్రం, పళ్ళు మాత్రం, చిగుళ్ళు మాత్రమే ఇన్ఫెక్ట్ కావు. అవి లోపల శరీరం అంతా పాకే లక్షణం పూర్తిగా ఉంటుంది. సో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలన్నా, దినచర్యలు కంఫర్టబుల్గా సాగాలన్నా, జీవితకాలం వరకు ఆరోగ్యంగా హెల్దీగా బలంగా ఉండాలన్నా నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. అలాగే ఉండాల్సిన పళ్ళు జీవితకాలం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కాలర్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. రాములు గారు మాట్లాడండి మేడం. హలో, హలో మేడం. రాములు గారు చెప్పండి. ఎక్కడి నుంచి సార్? ఓకే, మారుతున్నాను మేడం. నా ఏజ్ 60 ఇయర్స్. ఓకే, అయితే నాకు పళ్ళు కిడ్నీ మొత్తం కొంచెం లూడి ఉన్నాయి, పైన ఉచ్చుకోలే కానీ అరిచినాయి. ఓకే, అయితే పైన కింద రెండు సెట్ చేయాలి మేడం? చేయొచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ పళ్ళు లూజ్గా ఉన్నాయి, పైన పళ్ళు అరిగిపోయి ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు ప్రతి పేషెంట్, అంటే 50 సంవత్సరాల పైబడిన పేషెంట్లు అందరిలో కూడా కనపడతాయి. అంటే నోట్లో కొన్ని పళ్ళు కదులుతూ ఉంటాయి, కొన్ని పళ్ళు అరిగిపోయి ఉంటాయి, కొన్ని పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి. రకరకాల సమస్యలు ఉంటాయి. పేషెంట్ ఆలోచన ధోరణి ఫస్ట్ ఏంటంటే, నోట్లో ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటికి ట్రీట్మెంట్ లేదు. రెండోది, 50 సంవత్సరాల పైబడ్డాది కాబట్టి మేము డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోకూడదు. మూడోది, మాకు షుగర్ ఉంది కాబట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటే మాన్పు పట్టదు, లేదా మాకు హార్ట్ డిసీజెస్ ఉన్నాయి కాబట్టి ట్రీట్మెంట్స్ చేయించుకుంటే కొత్త సమస్యలు వస్తాయి, ఇలాంటి అపోహలు. మూడోది, ఐదోది ఏంటంటే, మొత్తం పళ్ళన్నీ తీయించేసుకుని మేము పళ్ళ సెట్లో కట్టించుకుంటాము, ఏ ఆలోచన దృక్పథం ఉంటుంది పేషెంట్లో. అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే నోట్లో కొన్ని సమస్యలకే మనం పళ్ళు తీయడం అనేది జరుగుతుంది. ఆ పళ్ళు తీయడం అనేది కూడా లాస్ట్ ఆప్షన్, అది కూడా పేషెంట్ పర్మిషన్తో తీయడం జరుగుతుంది. మిగతా అన్ని సమస్యలు కూడా చాలా చిన్నవి, వాటి పెద్దగా చూసి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదు మాత్రమే. ఇప్పుడు పళ్ళు కదులుతున్నాయి అనుకోండి, చిన్నగా కదిలే పళ్ళని మళ్ళీ మనం గట్టిపరచచ్చు. బాగా చేత్తో పట్టుకుంటే కదిలిపోతున్న పళ్ళని మాత్రమే తీసేసి అక్కడ ఇంప్లాంట్ అనే రూట్ ఫామ్ను పెట్టి
వెంటనే మరుసటి రోజుకంతా ఫిక్స్డ్ పన్ను పెట్టచ్చు. అది కదిలే పళ్ళకి, అదే అరిగిపోయిన పళ్ళు ఉన్నాయి వాటిని తీన అవసరం లేదు, మీ పళ్ళు మీకే మిగులుతాయి. ఏవైతే అరిగిపోయిన పళ్ళు ఉన్నాయో వాటికే ట్రీట్మెంట్ చేసి రూట్ కెనాల్ చికిత్స చేసి పైన తొడుగులు వేయడం ద్వారా ఆ పళ్ళు మీకు జీవితకాలం ఉండిపోతాయి. అలాగే పిప్పి పళ్ళు, సగం విరిగిపోయిన ముక్కలు ఉన్నాయి, వాటికి కూడా ట్రీట్మెంట్ చేసి నార్మల్కి తీసుకురావచ్చు. సో చాలా వరకు కూడా సమస్యలు అన్నింటినీ చిన్న చిన్న చికిత్సలతోనే నార్మల్కి తెచ్చి పూర్తిగా మీకు నమిలి తినే ఏర్పాట్లు జీవితకాలం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప పళ్ళు తీయించుకునే ప్రయత్నం బట్టి చేయకండి. సార్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు, హైదరాబాద్లో 32 బ్రాంచెస్ ఉన్నాయి, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 4142000 నెంబర్, దానికి ఒకసారి కాల్ చేసి శ్రమ అనుకోకుండా రండి సార్, ఇబ్బంది ఏం లేదు. పైగా మార్చి నెల మొత్తం పార్థ డెంటల్లో ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తున్నారు, అంటే మీరు ఒక రూపాయి కూడా పే చేయక్కర్లేదు, నేరుగా డాక్టర్ గారితో ఉచితంగానే మాట్లాడచ్చు. చాలా సులువుగా ఉంటుంది, పూర్తిగా పై పళ్ళు కింది పళ్ళు కూడా నార్మల్ స్థితికి తీసుకొచ్చి మీకు నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఇందులో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. రైట్ మేడం, అలాగే చిన్నపిల్లలకు చేసే క్లిప్స్ ట్రీట్మెంట్స్లో అడ్వాన్స్మెంట్స్ ఏమున్నాయంటే? చాలా వచ్చాయండి క్లిప్స్ ట్రీట్మెంట్స్. ఫస్ట్ పాయింట్ చిన్నపిల్లలకి చేసే క్లిప్స్ ట్రీట్మెంట్స్ అనే అది కూడా దాటి మనం ముందుకు వచ్చేసాం. ఒకప్పుడు ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు, అలాగే ముందుకి వెనక్కి ఉండే పళ్ళు, దొంతు పళ్ళు, రావాల్సినంత ఎత్తు రాకపోవడం, పళ్ళు పైన ఇరుక్కుపోవడం, ఇలాంటి సమస్యలు అన్నిటికీ మనం చేసే చికిత్సలు ఏంటి? క్లిప్పుల చికిత్స. సో క్లిప్పుల చికిత్స అనేది ఒకప్పుడు చిన్నపిల్లలకి, టీనేజ్ పిల్లలకి మాత్రమే చేయగలిగింది అని, ఇప్పుడు చిన్నపిల్లలకి టీనేజ్ పిల్లలకి మాత్రమే కాదు, సో 20లో 30లో 40లో బోన్ సపోర్ట్ చేసినా కూడా క్లిప్పులు వేసి ఇలాంటి సమస్యలు, అందానికి సంబంధించిన సమస్యలు, పలువరుసకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే వాటిని సరిచేసి ప్రతి ఒక్కరికి అందమైన చిరునవ్వుని ఇవ్వచ్చు. అది ఫస్ట్ అడ్వాన్స్మెంట్. సెకండ్ అడ్వాన్స్మెంట్ ఏంటి? క్లిప్పుల్లో అడ్వాన్స్మెంట్ ఏంటది? ఒకప్పుడు నల్లటి క్లిప్పులు మాత్రమే ఉండేది, అంటే క్లిప్పులు పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి తెలిసిపోయేది, అది ఇబ్బందికరంగా ఉండేది. ఎస్పెషల్లీ అమ్మాయిలు అబ్బాయిలు అయితే అసలు ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పంటి రంగులో ఉండే తెల్లటి క్లిప్పులు ఉన్నాయి, సిరామిక్ క్లిప్పులు అంటాం. అలాగే పంటి పైభాగాన్ని కాకుండా పంటి వెనక భాగాన్ని కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయొచ్చు నాలుగు వైపున. రెండోది, ట్రీట్మెంట్ టైంని బాగా తగ్గించడానికి కూడా సెల్ఫ్ లైగేటింగ్ అనే అద్భుతమైన క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. అసలు మాకు క్లిప్పులే వద్దు అంటే కూడా ఎస్, క్లియర్ ఐలైనర్స్, ఇన్విజిల్ ఐనర్ అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రేస్ మాదిరి తయారు చేసి డాక్టర్ గారు చెప్పిన టైం ప్రకారం ఆ ట్రేస్ వేసుకుంటే చాలు, మీకుండే లోపం సరి అయిపోయి మీకు చక్కటి చిరునవ్వుని ఇవ్వచ్చు. అంత ఈజీగా, అంత అడ్వాన్స్డ్గా ఉంది. ఒకప్పుడు క్లిప్పుల చికిత్స 2-3 సంవత్సరాలు చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు కేవలం నెలల్లోనే రిజల్ట్ వచ్చేస్తూ ఉంది. ఫెయిల్యూర్స్ అనేవి పూర్తిగా లిమిట్ చేసింది పార్థ డెంటల్, అంటే అసలు ఫెయిల్యూర్స్ లేకుండా 100% సక్సెస్ రేట్ ఇచ్చే మంచి ట్రీట్మెంట్ ప్రొసీజర్ క్లిప్పుల చికిత్స. క్లిప్పుల చికిత్సలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చిన్నబిడ్డలు చక్కగా క్లిప్పులు పెట్టుకుని కూడా స్కూల్కి కాలేజ్కి వెళ్ళే పిల్లలు వేలాది సంఖ్యలో మా దగ్గర ఉన్నారు. దీనికి మంచి టీం ఉన్నారండి, ఆర్థోడాంటిస్టులు అంటారు, ఆ ప్రత్యేకమైన స్పెషలిస్టులు, ఆ టీం మాత్రమే దీనికి ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లో ఎలాంటి అపోహలు అక్కర్లేదు. జీవితకాలం ఒక లోపంతో బాధపడాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. రైట్ మేడం, కాలర్ ఇంకొకరు ఉన్నారు, హరీష్ గారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్, చెప్పండి. ఇది మేము ఒకసారి రూట్ కెనాల్ చేయించుకున్నాం మేడం ఒకసారి. ఓకే, హలో హలో సార్, రూట్ కెనాల్ ఒకసారి చేయించుకున్నాం అండి టీత్కి. హలో హలో, ఓకే, రూట్ కెనాల్ చేయించుకున్నారు, ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఇప్పుడు సిమెంట్ మొత్తం అది పోయింది మేడం, మళ్ళీ ట్రీట్మెంట్ ఎట్లా చేయించుకోవాలి మేడం? రూట్ కెనాల్ చేయించుకున్నాక పైన క్యాప్ పెట్టించుకోలేదా? క్యాప్ పెట్టించుకోలేదు మేము, అది పెయిన్ రావట్లేదు అని క్యాప్ పెట్టించుకోలేదు, రమ్మన్నారు డాక్టర్, మేము వెళ్ళలేదు ఇంకా. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? చందానగర్ అండి, కుకుడుపల్లి దగ్గర. కుకుడుపల్లి చందానగర్ నుంచి. సార్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే రూట్ కెనాల్ ఎందుకు చేసుకుంటాం మనం? మన పన్ను ఇన్ఫెక్ట్ అయ్యి అంటే పుచ్చిపోయినప్పుడు ఆ పన్నుని ఆ ఇన్ఫెక్షన్ తీసేసి నార్మల్ స్థితికి తీసుకొచ్చి మళ్ళీ అదే పన్నుతో నమిలి తినటానికి నార్మల్ స్థితికి తీయడానికి రూట్ కెనాల్ చికిత్స చేసుకుంటాం. సో రూట్ కెనాల్ చికిత్స అనేదాన్ని పెద్దగా చూడకూడదు, జస్ట్ ఒక క్లీనింగ్ ప్రాసెస్ లాంటిది. రూట్ కెనాల్ చేసిన తర్వాత పన్ను మెత్తబడుతుంది, మెత్తబడిన పన్ను మనకు నమిలి తినడానికి పనికిరాదు కదా, సో మళ్ళీ అది గట్టిగా అవ్వి, దాని స్ట్రెంగ్త్ దానికి రావాలి అంటే మనం చేయవలసింది ఏంటి, పైన ఒక తొడుగు వేసుకొని దాని స్ట్రెంగ్త్ని దానికి ఇస్తే అది నార్మల్గా, అంటే ఇన్ఫెక్షన్ అవ్వకముందు ఎంత గట్టిగా బలంగా మీకు పనిచేసిందో ట్రీట్మెంట్ తర్వాత కూడా మీకు అలానే పనిచేస్తుంది. అందుకే క్యాప్ వేసుకోవడం మ్యాండేటరీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత. ఇప్పుడైనా ఇబ్బంది ఏం లేదు, ఆ సిమెంట్ మళ్ళీ పెట్టి పైన తొడుగు వేయచ్చు. మీరు చందాన నుంచి మాట్లాడుతున్నారు, మదీనాగూడలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది సార్, ఒకసారి వెళ్ళండి. ఇబ్బంది ఏంటి, ప్రోస్టోడాంటిస్టులు ఉంటారు, వాళ్ళు చేస్తారు పైన క్యాపింగ్ అనేది, వాళ్ళు స్పెషలిస్టులు అందులోని. సో 100% మీకు కంఫర్టబుల్గా ఉండే క్యాప్ పెడతారు, నార్మల్గా దాంతో నమిలి కొరికి తినచ్చు. పిప్పి పళ్ళు అనే సమస్య వల్లే రూట్ కెనాల్ చికిత్సలు చేయించుకోవాల్సి వస్తుంది. జనరల్గా పిప్పి పళ్ళు ఎందుకు వస్తాయి మనకి, ఎందుకు అంటే
మన మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్లే పిప్పి పళ్ళు వస్తాయి తప్ప ఇంకెందుకు రావు. మనం ఆహారం తీసుకుని పళ్ళపైన అలానే మిగిలించుకున్నాం అనుకోండి, సరిగా కడుక్కోలేదు, సరిగా తీసుకోలేదు, సరిగా క్లీన్ చేసుకోలేదు, అప్పుడు మన పళ్ళు ఇన్ఫెక్ట్ అయిపోతాయి. దాన్నే పుచ్చిపోయిన పళ్ళు అంటాం. అలా ఇన్ఫెక్ట్ అయిపోయిన స్టార్టింగ్లోనే మీరు వస్తే 5 నిమిషాల్లో ఆ ఇన్ఫెక్షన్ తీసేయచ్చు. లేదా ఇంకొంచెం ఎక్కువై నొప్పి వచ్చినప్పుడు వచ్చినా రూట్ కెనాల్ చికిత్స చేసి దాన్ని నార్మల్కి తెచ్చేయవచ్చు. కానీ ఎప్పటికీ డాక్టర్కి రాకపోతే మటుకు అనవసరంగా చిన్న వయసులోనే శాశ్వత దంతాన్ని పోగొట్టుకుంటారు. ఆ తర్వాత ఆ ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకి పాకుతుంది, ఆ ఇన్ఫెక్షన్ కడుపులోకి తీసుకుంటూ ఉంటారు, నోట్లోంచి దుర్వాసనతో బాధపడతారు. సో అలాంటి తప్పులు చేయకండి. నోట్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే చాలా సులువుగా మీ సమస్యలు సాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయి. మేడం, చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంటే పళ్ళు త్వరగా ఊడిపోతాయంటారు? డెఫినెట్లీ ఎస్. ఇప్పుడు చిగుళ్ళలో చాలా మందికి ఇబ్బందులు ఉంటాయి చూడండి. అయితే చిగుళ్ళలోంచి నెత్తురు కారుతుంటుంది, చిగుళ్ళకి చీమ్ పట్టుంటాయి, చిగుళ్ళు వాచి ఉంటాయి, నోరు దుర్వాసన వస్తుంటుంది, సడన్గా పళ్ళు పొడవవుతూ ఉంటాయి. ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉంటాయో వాళ్ళకి త్వరగా పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటుంది. ఇప్పుడు మనం ఒక సెక్టార్ని చూస్తే చూడండి, కొంతమందికి త్వరగా పళ్ళు కదిలిపోతుంటాయి. 2 డెలివరీలు అయిపోయిన వెంటనే ఆడవాళ్లలో, 40 దాటిన వెంటనే మగవాళ్లలో, షుగర్ లాంటివి చిన్న చిన్న ఏమైనా సిస్టమిక్ ప్రాబ్లమ్స్ రాగానే కొంచెం పెద్దవాళ్లలో, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వచ్చిన వాళ్లలో త్వరగా పళ్ళు కదిలిపోవడం, ఊడిపోవడం, రాలిపోవడం లాంటివి చూస్తుంటాం. ఇలాంటివన్నీ కనిపిస్తే తప్ప పెయిన్ అని కనపడదు. సో నిజంగా మనకి ఏజ్ పైపడడం వల్ల పళ్ళు ఊడిపోతున్నాయనో, లేకపోతే షుగర్ వచ్చడం వల్ల పళ్ళు ఊడిపోతున్నాయనో అలానే అనుకుంటే, షుగర్ వచ్చిన వాళ్ళందరికీ కూడా పళ్ళు ఊడిపోవాలి, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా పళ్ళు లేకుండా ఉండాలి, 50 పడిన వెంటనే కూడా పళ్ళు ఊడిపోయి ఉండాలి, ఎందుకు అందరికీ జరగట్లేదు, కేవలం కొంతమందికే జరుగుతుంది? పళ్ళకి ఏజింగ్ అనేది ఉండదు, పళ్ళు ఎప్పుడూ ఊడిపో. మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే మనం బ్రతుకున్నంతకాలం మన శాశ్వత దంతాలు మనతోనే ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం లేదు. కేవలం చిగుళ్ళలో వ్యాధులు వచ్చి మనం సకాలంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే పళ్ళు కదిలిపోవడం, సందులు రావడం, రాలిపోవడం, ఊడిపోవడం, నోరు దుర్వాసన లాంటివి మనం బాధపడుతూ ఉంటాము. సో వాటిని ఎప్పుడైనా కూడా నోట్లో చిన్న మార్పులు కనిపించిన వెంటనే డాక్టర్ దగ్గరికి రండి. కాకపోతే మేము పేషెంట్ల దగ్గర పడే ఇబ్బంది ఏంటంటే, చిగుళ్ళ వ్యాధుల్లోనే కన్విన్స్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు పేషెంట్ నమ్మరు, ఇవన్నీ మార్పులు కనపడుతుంటాయి. వాళ్ళు ఏమనుకుంటారు, ఏవో జీవన విధానంలో మార్పుల వల్ల ఇవి జరుగుతున్నాయి తప్ప మాకు జబ్బు లేదు అనుకుంటారు. చేతిలోంచి బ్లడ్ వస్తుందా ఎప్పుడైనా? ఊరికే రాదు కదా, పుండు పడితేనే వస్తుంది. ముక్కులోంచి వస్తుందా, చెవులోంచి వస్తుందా, ఎక్కడి నుంచి రాదు. అలా నిజంగా ఎక్కడైనా జరిగితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకుంటున్నారు. కానీ నోట్లో చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తే మటుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోవట్లేదు, ఎందుకంటే దాన్ని జబ్బుగా పరిగణించట్లేదు. అది జబ్బే, అది ఇన్ఫెక్షనే. దాన్ని నోట్లో ఉంచుకోవడం వల్ల మీ చిన్న వయసులో మీ శాశ్వత దంతాలు పోగొట్టుకోవడమే కాదు, ఆ ఇన్ఫెక్షన్ అంతా లోపలికి శరీరంలో కూడా తీసుకుంటుంటారు. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, లంగ్స్ లివర్ లాంటి కిడ్నీ లాంటివి ఇన్ఫెక్ట్ అవ్వడానికి, ఇలా అల్టిమేట్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ జబ్బుల్ని ట్రీట్ చేయడానికి పెరడాంటిస్ట్లు అనే స్పెషలిస్ట్లు ఉంటారు. వాళ్ళు ట్రీట్ చేయడం వల్ల 100% రిజల్ట్ ఉంటుంది. వెంటనే నోటి దుర్వాసన ఆగిపోతుంది, చిగుళ్ళలోంచి నెత్తురు కారడం ఆగిపోతుంది, శరీరంలోకి ఇన్ఫెక్షన్ పాకడం ఆగిపోతుంది, అలాగే మన పళ్ళ జీవితకాలం పెరిగి గట్టి పడతాయి. ఇన్ని లాభాలు ఉంటాయి టైంకి మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల. పార్థడెంటల్ 87 బ్రాంచుల్లో కూడా పెరిడాంటిస్ట్లు ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు, 100% రిజల్ట్ చూడొచ్చు ఎవరైనా ఇన్ఫెక్షన్తో వస్తే. మేడం, నెక్స్ట్ కలర్ హైదరాబాద్ నుంచి యుగంధర్ గారు. హలో మేడం. హలో యుగంధర్, చెప్పండి. రిగార్డింగ్ మా సన్ గురించి అండి. 11 ఇయర్స్ ఉంటారు, స్కేలింగ్ చేయించొచ్చండి? 11 ఇయర్స్ క్లిప్పింగ్ చేయించొచ్చండి? రెండు చేయించచ్చు సార్. ఒకసారి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ వల్ల చిన్నపిల్లల్లో కూడా బాగా పాచి పట్టేసే అవకాశం ఉంటుంది. కొంచెం పేరెంట్స్ కేర్ తీసుకుంటే ఆ పాచి అన్నది ఇంట్లోనే తీసేయవచ్చు, కానీ ఒక్కోసారి అది గట్టిగా మారి గడ్డలు గడ్డలు అయిపోతుంది, అప్పుడు పేరెంట్స్ తీలరు, బ్రష్ అనేది సరిపోదు, డాక్టర్ గారు హెల్ప్ తీసుకోవాల్సిందే. అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే మనం క్లీన్ చేయొచ్చు, అలాగే క్లిప్పుల చికిత్స కూడా స్టార్ట్ చేయొచ్చు. ఆయనకి ఏదైనా లోపం ఉందా లేదా అనేది ఒకసారి చూస్తే సరిపోతుంది. మీరు హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నారు, హైదరాబాద్లో 32 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి బాబుని తీసుకుని రండి, ఎలాగో హాలిడేస్ టైమే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మార్చి నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్, బాబు ఒక్కడే కాదు మీ ఇంట్లో వాళ్ళు, మీరు కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే చూపెట్టుకొని మొత్తం మాట్లాడిచ్చి చెకప్ చేసుకోవచ్చు, పెద్ద ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. చిన్న బిడ్డల విషయంలో పేరెంట్స్కి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. ప్రాక్టికల్లీ చెప్పాలంటే, అంటే పిల్లలకి క్లిప్పుల చికిత్స ఎప్పుడు చేయించాలి, పిల్లల నోట్లో పాచి పట్టేస్తే ఏం చేయాలి, పిల్లల నోట్లో రంధ్రాలు పడిపోవడం కానీ నల్లగా మారిపోవడం కానీ జరిగితే ఏం చేయాలి, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయి చాలామంది. అంటే 90% నా ఎక్స్పీరియన్స్లో పేరెంట్స్ అందరూ కూడా పాల్పళ్ళు ఎలానూ పోతాయి, శాశ్వత దంతాలు వస్తాయి కాబట్టి ట్రీట్మెంట్ అవసరం లేదు అన్న అపోహలోనే ఉంటారు.
పాలపళ్ళు ఎప్పుడు మొత్తం పోయి మొత్తం శాశ్వత దంతాలు వస్తాయండి? 6 సంవత్సరాల నుంచి పోవడం మొదలుపెట్టి 12 సంవత్సరాలకి శాశ్వత దంతాలు వస్తాయి. అంటే 12 సంవత్సరాల పాటు చిన్న బిడ్డలు నోట్లో ఇన్ఫెక్షన్తో ఉండడాన్ని పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం నిజం కరెక్ట్ అంటారా? డెఫినెట్గా కాదు. ఇన్ఫెక్షన్ అంటే ఇన్ఫెక్షనే. పెద్దవాళ్ళైనా చిన్న పిల్లలైనా నోట్లో పుచ్చిపోయిన పళ్ళున్నా విరిగిపోయిన పళ్ళున్నా పిల్లలు నొప్పితో బాధపడుతున్నా చీమ్ పట్టినా అది పెద్దవాళ్ళకి జరిగినా వెంటనే వెళ్ళి దాన్ని క్లీన్ చేయించుకోవాలి. ఆ ఇన్ఫెక్షన్ అనేది అక్కడ ఉండడం నోట్లో శరీరంలో ఎక్కడా ఉండడం కరెక్ట్ కాదు, అలాగే నోట్లో కూడా ఉండడం కరెక్ట్ కాదు. ఆ ఇన్ఫెక్షన్ అనేది కడుపులోకి తీసుకోవడము అంతకన్నా మంచిది కాదు. అలాగే క్లిప్పుల చికిత్స బిడ్డలకి ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 11-12 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి శాశ్వత దంతాలు పూర్తిగా వచ్చేస్తాయి. అప్పుడు వెంటనే దాన్ని వాటికి మొలిచిన పద్ధతిని బట్టి క్లిప్పులు అనేది స్టార్ట్ చేస్తారు. సో 12 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి డెఫినెట్గా క్లిప్పుల చికిత్స స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ కృష్ణా జిల్లా నుంచి వాసు గారు. హలో, ట్రీట్మెంట్ కట్ అయినట్టుంది. అడ్వాన్స్డ్ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? స్మైల్ డిజైనింగ్ అనేది ఎప్పుడు చేస్తాము? ఇట్స్ ప్రాపర్ కాస్మెటిక్ ట్రీట్మెంట్. అది చాలా మందికి లోపాలు ఉంటాయి, పుట్టుకతో కావచ్చు, మధ్య వయసులో కావచ్చు, రంగు మారిపోయిన పళ్ళు ఉండడం కానీ, లేకపోతే విరిగిపోయిన పళ్ళు ఉండడం కానీ, యాక్సిడెంట్స్లో పగిలిపోయిన పళ్ళు ఉండడం కానీ, పళ్ళు లేకపోవడం కానీ, చిన్న పళ్ళు ఉండడం, పెద్ద పళ్ళు ఉండడం, ఎత్తు పళ్ళు, సందు పళ్ళు, వంకర పళ్ళు, ఇలా ఉండడం వల్ల ఈ లోపాల వల్ల మనకు చాలా అందంగా ఉన్నప్పటికీ మనలో ఉండే ఈ చిన్న సమస్య వల్ల మనం అందంగా లేనట్టు కనపడతాం. అయితే ఒకప్పుడు మనకు మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో లేనప్పుడు మన జీవితకాలం ఈ లోపంతో ఉండాల్సి వచ్చేది. కవర్ చేసుకుంటూ చేతులు అడ్డం పెట్టుకుంటూ అలా బతకాల్సి వచ్చేది. కానీ ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేవు. అడ్వాన్స్ స్మైల్ డిజైనింగ్ అనేది అందుబాటులో ఉంది. ఇట్స్ అ ప్రాపర్ ట్రీట్మెంట్, కాస్మెటిక్ ట్రీట్మెంట్. అది దాన్ని చక్కగా మీరు రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయనుకోండి తెల్లగా మెరిపించవచ్చు, అలాగే సందు పళ్ళు ఉన్నాయనుకోండి వెంటనే క్లోజ్ చేయొచ్చు, చిన్న పళ్ళు ఉన్నాయనుకోండి పొడవుగా చేయొచ్చు, పెద్ద పళ్ళు ఉన్నాయనుకోండి చిన్నవి చేయొచ్చు, ఎత్తు తగ్గించవచ్చు, వంకర పళ్ళని వరుసలోకి తీసుకురావచ్చు. దెబ్బలు తగిలే యాక్సిడెంట్స్ అయ్యే వెంటనే 1 లేదా 2 సిట్టింగ్స్, అంటే యాక్సిడెంట్ అయ్యి పళ్ళు లేకుండా మీరు వస్తే అప్పటికప్పుడు ఇంప్లాంట్ అనే చిన్న రూట్ ఫామ్ని పెట్టి కానీ, లేకపోతే బ్రిడ్జ్ పద్ధతిలో కానీ, అంటే మీ అవసరాన్ని బట్టి, మీ డిమాండ్ని బట్టి, మీ కోరికను బట్టి వెంటనే మరుసటి రోజుకంతా పళ్ళు పెట్టేయచ్చు. మీరు పళ్ళు లేకుండా ఉండే సమయం కేవలం కొన్ని గంటలు మాత్రమే. అంత ఈజీగా, అంత ఫ్రెండ్లీగా డెంటల్ ట్రీట్మెంట్స్ చేయగలుగుతున్నాము. అందులో స్మైల్ డిజైనింగ్ అనేది నిజంగా కాస్మెటిక్ ట్రీట్మెంట్, చాలామందికి హెల్ప్ఫుల్. ఎంతోమంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటారు జీవితకాలం ఇలా ఉండాలా అని, కానీ ఇప్పుడు ఉండక్కర్లేదు. ఎవరికి ఏ లోపం పుట్టుకతో ఉన్నా, మధ్యలో మన అలవాట్ల వల్ల వచ్చినా, డెలివరీల తర్వాత ఆడవాళ్ళకి వచ్చినా, వాటిని చాలా సులువుగా 2-3 సిట్టింగ్స్లోనే సరి చేసుకుని జీవితకాలం అందంగా యంగ్గా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పార్థ డెంటల్ ఒక ఫెసిలిటీ ఉంది. అంటే ట్రీట్మెంట్ తర్వాత మీరు ఎలా కనపడతారు అనే దాన్ని ఒకసారి డాక్టర్ గారికి ఒక్కరోజు టైం ఇస్తే ఒకసారి కంప్యూటర్లో డిజైన్ చేసి చూపెడతారు. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ చేయించుకుని అందంగా అవ్వచ్చు. 87 బ్రాంచెస్లోని ఈ ఫెసిలిటీ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడు వచ్చి అడగచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ నడుస్తూ ఉంది. సో మాట్లాడడం వల్ల జరిగే ట్రీట్మెంట్స్ ఏంటి, ఎలాంటి చేంజెస్ వస్తాయని తెలుసుకోవడం వల్ల నష్టం లేదు. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే ఏంటంటే? ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది నిజంగా అడ్వాన్స్ టెక్నాలజీ అని డెఫినెట్గా చెప్పచ్చు. ఇప్పుడు కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి. మన శాశ్వత దంతాలు ఏ కారణం చేత వల్ల అన్నా పోవచ్చు. జబ్బుల వల్ల కావచ్చు, వృద్ధాప్యం వల్ల కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు. అప్పుడు వెంటనే మనం ఆ ప్లేస్లో కృత్రిమ దంతాలను పెట్టుకోవడానికి ఇష్టపడతాం, పెట్టుకోవాలి కూడా. సో ఫిక్స్డ్ పద్ధతుల్లో కృత్రిమ దంతాలను ఏర్పాటు చేయడానికి వచ్చిందే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. ఒకప్పుడు బ్రిడ్జ్ పద్ధతుల్లో పెట్టడానికి చాలా లిమిటేషన్స్ ఉండేవి, పేషెంట్ ఎంతో సాక్రిఫైస్ చేయవలసి వచ్చేది. అంటే ముందు పన్ను వెనక పన్ను ఉంటేనే మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలిగేవాళ్ళం. అప్పుడు కూడా మన హెల్దీగా ఉండే పళ్ళు సపోర్ట్ తీసుకుని మాత్రమే. పొరపాటున ఆ పళ్ళు పుచ్చిపోయినా, విరిగిపోయినా, పగిలిపోయినా పళ్ళు పెట్టే అవకాశం ఉండేది కాదు. అలాగే వెనకాతలు సపోర్ట్ లేకుండా కొన్ని సందర్భాలు ఉంటాయి, దంతాలు పోవడం అలాంటప్పుడు పెట్టలేకపోయేవాళ్ళం, నోట్లో పళ్ళన్నీ పోవడం అలాంటప్పుడు ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వలేకపోయేవాళ్ళం. పేషెంట్ చిన్న వయసులో పళ్ళు పోయినా, ఒక వయసు తర్వాత పళ్ళు పోయినా కూడా ఇంకా జీవితకాలం పళ్ళు లేకుండా తీసి పెట్టుకునే పళ్ళతో మాత్రమే ఉండాల్సి వచ్చేది. తీసి పెట్టుకునే పళ్ళల్లో కంఫర్ట్స్ ఉండవు, సరిగా నమిలి తినలేరు, సరిగా మాట్లాడలేరు. మళ్ళీగా ఎప్పుడు మెత్తటి పదార్థాలు తినడం వల్ల జనరల్ హెల్త్ ష్రింక్ అవ్వడానికి చూస్తుంటారు. ఇన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరికైనా ఏ సందర్భాల్లో అన్నా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఎందుకంటే నేరుగా ఎక్కడైతే పన్ను లేదో అక్కడ చిన్న రూట్ ఫామ్స్ని పెట్టి పళ్ళు నాటొచ్చు. ప్రాక్టికలీ స్పీకింగ్ నాటడమే అది. అంటే ఒక పళ్ళు రెండు పళ్ళు అని కాదు, నోట్లో పళ్ళన్నీ లేకపోయినా పై దవడలో కింద దవడలో కూడా ఈ రూట్ ఫామ్స్ని పెట్టి ఫిక్స్డ్ పళ్ళు మరుసటి రోజుకంతా పెట్టచ్చు. మీరు వెయిట్ చేయాల్సిన పని కూడా ఏం లేదు. ఒకప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీలు కూడా షుగర్ ఉంటే పెట్టలేకపోయేవాళ్ళం, ఇప్పుడు షుగర్ ఉండే వాళ్ళకి కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఎముక చిన్నగా అరిగిపోతే పెట్టలేకపోయేవాళ్ళం, కానీ ఇప్పుడు చిన్న ఎముక ఉన్నా చిన్న ఎముకకి సరిపడే అంత చిన్న ఇంప్లాంట్స్, దానికి అడాప్ట్ అయ్యేలాంటి ఇంప్లాంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం.
తర్వాత ఇంకోటి ఏంటి, పళ్ళు పెట్టడానికి 3 నెలలు 6 నెలలు ఆగవలసి వచ్చేది. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ, ఈ రోజు మీరు కదులుతున్న పళ్ళతో వస్తే అవి తీసేసి రూట్ ఫార్మ్స్ని పెట్టి మరుసటి రోజుకంతా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. ఇరిగిపోయిన యాక్సిడెంట్స్ అయ్యి వస్తుంటారు మా దగ్గరికి, అవి తీసేసి మరుసటి రోజు ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాం. పుచ్చిపోయిన పళ్ళు విరిగిపోయిన పళ్ళతో వస్తారు, ఫిక్స్డ్ పళ్ళు కావాలి అంటారు. ఈ రూట్ ఫార్మ్స్ని పెట్టి మరుసటి రోజుకంతా ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాము. అంత ఈజీగా ఉంది. సో ఇంత ఈజీగా ఉంది, వెంటనే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టగలుగుతున్నారు, ఫిక్స్డ్ పద్ధతులు పెట్టగలుగుతున్నారు. పెట్టే విధానం ఎలా ఉంటుంది అనే భయాలు పేషెంట్లో ఉంటాయి. పెట్టే విధానం చాలా సింపుల్, చాలా సింపుల్ అంటే సింపుల్, చాలా ఈజీగా కూడా పెట్టచ్చు. ఎందుకు అంటే ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి మనం ఎక్కడా కట్ చేయము. నేను మొదలే చెప్పాను, ఇంప్లాంట్ అనేది మనం నాటుతున్నాము, మనం ఏమి దాన్ని పెట్టట్లేదు. ఎందుకంటే మనం ఎక్కడ కట్ చేయం కాబట్టి, ఎక్కడ కుట్లు అనేవి పడవు కాబట్టి పేషెంట్కి అసలు వాపు రావడం కానీ, ఇన్ఫెక్ట్ అవ్వడం కానీ, మానకపోవడం కానీ క్వశ్చన్స్ ఉండవు. అందుకే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాము, ఇంప్లాంట్స్ అనేవి పెద్దవాళ్ళు పెట్టుకుంటున్నారు. 60 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళందరూ కూడా పళ్ళ సెట్లు తీసేసి ఫిక్స్డ్ పళ్ళు కట్టించుకుంటున్నారు. అంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్లే కట్టించుకుంటున్నారు. అలాగే షుగర్ ఉండే వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలుగుతున్నాము. అంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్లే పెట్టగలుగుతున్నాము. షుగర్ అనే కాదు, బీపీ ఉండేవాళ్ళు, హార్ట్ డిజీజ్ ఉండేవాళ్ళు, కిడ్నీ డిజీజ్ ఉండేవాళ్ళు, ఫిట్స్ ఉండేవాళ్ళు, ఎవరికైనా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. వీళ్ళకి పెట్టచ్చు, వాళ్ళకి పెట్టకూడదని లేదు. 19 సంవత్సరాల దగ్గర నుంచి 80 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. అది కూడా ఎంత త్వరగా అంటే ఈ రోజు మనం ఇంప్లాంట్లు పెట్టి మరుసటి రోజుకంతా కేవలం 2 సిట్టింగుల్లో మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. అంత ఈజీ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. పార్థ డెంటల్కి 87 బ్రాంచ్లు ఉన్నాయి. అది మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలోని పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. తెలంగాణలో ప్రతి జిల్లాలో పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ అన్ని బ్రాంచెస్లో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయడమే కాదు, దీనికి సంబంధించిన స్పెషలిస్ట్లు అవైలబిలిటీలో ఉన్నారు. నేను ఇంప్లాంట్స్ అని చెప్తున్నాను, దానికి సంబంధించిన ఇంప్లాంటాలజిస్టులు ఉన్నారు. ఇందాక చిన్న బిడ్డల గురించి మాట్లాడారు, దానికి సంబంధించిన పీడోడాంటిస్టులు ఉన్నారు, వాళ్ళే ట్రీట్ చేస్తారు. అలాగే ఇందాక చిగుళ్ళ సమస్య గురించి ఒక ఆయన మాట్లాడారు, పళ్ళన్నీ కదులుతున్నాయని, దాని పెరడాంటిస్ట్లు అని స్పెషలిస్టులు ట్రీట్ చేస్తారు. ఇంకొక ఆయన పైన క్యాప్ పెట్టుకోవాలి అని అడిగారు, ఎస్ దానికి ప్రోస్టెడాంటిస్ట్లు అనే స్పెషలిస్టులు ట్రీట్ చేస్తారు. సో ఏ విభాగానికి సంబంధించిన ఆ స్పెషలిస్టులు పూర్తిగా ఉన్నారు కాబట్టి ఈ సక్సెస్ రేట్ని చూడగలుగుతున్నాము. అంతేకాదు, పేషెంట్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్లో వస్తే ఆ ప్రాబ్లం ఏంటి, ఒకే డాక్టర్ ట్రీట్ చేస్తారా? డెఫినెట్గా చేయరు. పిప్పి పన్ను అనే ఒక చిన్న సమస్యతో వచ్చినా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఎండోడాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ చేస్తే, పైన క్యాప్ పెట్టడం అనేది ప్రోస్టెడాంటిస్ట్ చేస్తారు. ఇలా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఒక చిన్న సమస్యని కూడా చాలా ఫోకస్డ్గా ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి మేము 90-95% సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాము. జనరల్గా మెడికల్ ఫీల్డ్లో 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉండే మెడికల్ ఫీల్డ్లో 90-95% సక్సెస్ రేట్ చూడగలుగుతున్నాము అంటే డెఫినెట్గా స్పెషలిస్ట్ల హెల్ప్ అని చెప్పచ్చు, వాడే టెక్నాలజీ హెల్ప్ అని చెప్పచ్చు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడం నాలెడ్జ్తో కానీ ట్రీట్మెంట్ ప్రొసీజర్స్తో కానీ అప్డేట్ అవ్వడం అన్నమాటకు డెఫినెట్గా చెప్పచ్చు. అయితే ఇవన్నీ మాకు తెలుసు, పేషెంట్కి ఎలా తెలుస్తాయి? పేషెంట్ ఒక సమస్యలో వచ్చారు, చాలా సింపుల్ సమస్య, నొప్పి పుడుతుంది మేడం, లేదా పన్ను లేదు వెంటనే పన్ను పెట్టుకోవాలి మేడం, లేదా పళ్ళు రంగు మారిపోయి ఉన్నాయి వాటిని తెల్లగా చేసుకోవాలి, అవి చేసుకోవాలి అని పేషెంట్కి తెలుసు. ఆ చిన్న సమస్యని పేషెంట్కి అర్థం అవ్వడానికి, అర్థమయ్యేటట్టు చెప్పడంలో కూడా మేము స్పెషలిస్ట్లని డెఫినెట్గా చెప్పచ్చు. ఎందుకు అంటే డాక్టర్ గారికి అర్థమవుతే సరిపోదండి, చేయించుకునే పేషెంట్కి అర్థం అవ్వాలి ఆయన ఏ సమస్యతో బాధపడుతున్నారు అని. దానికి కూడా టెక్నాలజీ వాడతాం మేము. ప్రతి బ్రాంచ్లో కూడా పేషెంట్ రాగానే ఇంట్రావరల్ కెమెరాలు ఉంటాయి, దాంతో చక్కగా ఫోటోలు తీసి చూపెడతాం కంప్యూటర్ మానిటర్ పైన, ఎక్కడ చీమ్ పడుతుంది, ఎక్కడ నెత్తురు వస్తుంది, ఎక్కడ గడ్డలు అవుతున్నాయి, అసలు ఆయనకి ట్రీట్మెంట్ అవసరమా అవసరం లేదా, డాక్టర్ గారు చెప్పని అవసరం లేదు, పేషెంట్కే అర్థమవుతుంది ఆయనకి ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి. సో అంత చక్కగా అర్థం చేయడంతో పాటు సమస్యను వెంటనే సాల్వ్ చేసే టెక్నాలజీ ఉంది, ఇబ్బంది పడకండి. అన్ని బ్రాంచ్ల్ని కనెక్ట్ చేసేది స్క్రీన్ మీద 4142000 అనే నెంబర్, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. పైగా ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంది, ఒకవేళ ఎవరు ఇంట్రెస్టెడ్ అయినా కూడా పూర్తిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, దంతాల ఆరోగ్యానికి సంబంధించి తెలియజేసినందుకు.